गुड मॉर्निंग चिल्ड्रन, लेसन नंबर 8 సామెతను చెప్పుకున్నాం కదమ్మా. అలాగే పేజ్ నంబర్ 25 లో మ్యాచింగ్ బ్లాంక్స్ అయిని ఈ రోజు పేజ్ నంబర్ 26 చూడండి. ఫస్ట్ వన్ ఫస్ట్ థర్డ్ అమ్ చూడండి. ఆలోచించి సొంత మాటల్లో రాయండి. అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటే ఏంటి? మనం చేసే పని ఏదైనా ఇన్ టైంలోనే అంటే రేపటికి వాయిదా వేయటం అలా చేయకుండా సరైన టైంలోనే మనం ఏ పని చేయాలనుకున్నా చక్కగా చేసుకోవడానికి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలంటారు. అలానే అరటి పండు వలిచి చేతిలో పెట్టినట్టు అంటే మనకి అర్థం అవడానికి మన పేరెంట్స్ చెప్తూ ఉంటారు. ప్రొద్దుట లేచి బ్రష్ చేయాలి, తర్వాత టిఫిన్ చేయాలి, తర్వాత లంచ్ చేయాలి, మనం వర్క్ చేయాలి, అప్పు చెప్పాలి, ఇలాంటివన్నీ మనం చేసే ప్రతి పనిని మనకు అర్థమయ్యేటట్టు మన పేరెంట్స్ చెప్తుంటారు కదా. ఒకటికి రెండు సార్లు మూడు సార్లు చెప్తారు కదా ప్రతి పేరెంట్. అలా మనకు అర్థమయ్యేటట్టు చెప్పడాన్ని మనం ఎలా చదువుకోవాలి, ఎలా రాసుకోవాలి ఇలాంటివి కూడా చెప్తుంటారు. ప్రతి విషయం మన మమ్మీ వాళ్ళు ఎంత చెప్తారో ఉంటారు కదా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి. అలా మనకు ప్రతి విషయాన్ని అర్థమయ్యేటట్టు చెప్పడాన్ని అరటి పండు వచ్చి చేతిలో పెట్టినట్టు అనే సామెత వాడుతూ ఉంటారండి. ఓకేమ్మా. అండ్ నెక్స్ట్ ఫోర్త్ రోవన్ పదజాలం. పదజాలం అంటే మనకి అర్థాలు. పదజాలం అంటే అర్థాలు. ఫస్ట్ వన్ ఘనం, గొప్ప. సెకండ్ వన్ కాచు. రక్షించు. థర్డ్ వన్ పోరు, యుద్ధం. కలిమి, సంపద. పొందు, స్నేహం. లేమి, పేదరికం. నెక్స్ట్ వన్ వచనాలు. వచనాలు అంటే మనం ఇంగ్లీష్లో ప్లూరల్స్ అంటాం కదమ్మా. అవి క్వశ్చన్ ఒకటిగా ఉంటుంది, ఆన్సరు ఒకటి కన్నా ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ వన్ కాకి. కాకి అన్నది సింగులర్ అంటే ఏకవచనం. దానికి మనం బహువచనం ఏం రాయాలి? కాకులు. సెకండ్ వన్ నోరు. మనకి నోరు అంటే ఒకటే, దాన్ని ప్లూరల్ ఏం రాస్తాం? నోళ్ళు. థర్డ్ వన్ ఊరు. ఊళ్ళు. ఊరు అంటే ఒకే ఊరు, ఊళ్ళు అంటే ఎక్కువ. కావడి, కావళ్ళు. కావడి అంటే ఒకటి, ఒకటి కన్నా ఎక్కువ ఉంటే కావళ్ళు. చేను. చేను అంటే ఒక ప్లేస్ ఉన్నదండి, ఎక్కువ ప్లేసెస్ ఉన్న వాటిని చేను అంటారు. శంఖం, శంఖాలు. ఒకటే ఉంటే శంఖం, అంతకన్నా ఎక్కువ ఉంటే శంఖాలు. ఒకసారి మీనింగ్ చూడండి. ఘనం, ఘ నాకు సున్నా పెడితే నా ఘనం. గోతం ఇస్తే గో, పా కింద పామొత్తిస్తే ప, గొప్ప. కప్పు దీర్ఘం ఇస్తే కా, చాకం ఇస్తే చు, కాచు. రా క్షాకి గుడిస్తే క్షి, క్షీకి సున్నా పెడితే క్షిం,
చాకొమ్మిస్తేచు రక్షించు పాపత్వం పొల్లిస్తే పో రాకొమ్మిస్తేరు పోరు యాకొమ్మిస్తేయు దాకింద దావత్తిస్తే ధ దసున్నా పెడితే ధం యుద్ధం క లాగుడిస్తే లి మాగుడిస్తే మి కలిమి సాక్షున్నా పెడితే సం ప ద పకోత్వమిస్తే పో పౌసున్నా పెడితే పొం ద కొమ్మిస్తే దు పొందు సాకేత్వం పొల్లిస్తే సే సేకింద నావర్తిస్తే స్నే హాక్షున్నా పెడితే హం స్నేహం లకేత్వం పొల్లిస్తే లే మాగుడిస్తే మి లేమి పకేత్వం పొల్లిస్తే పే ద రాగుడిస్తే రి కక్షున్నా పెడితే కం పేదరికం కమా అనక్షన్ వచనాలు వచనాలు అంటే ఒకటే ఉన్నది ఏకవచనం ఒకటి కన్నా ఎక్కువ ఉన్నది బహువచనం ఫస్ట్ వన్ చూడండి కప్పు దీర్ఘం ఇస్తే కాగుడిస్తే కాకి కాకులు కప్పు దీర్ఘం ఇస్తే కాకొమ్మిస్తే లాకొమ్మిస్తే కాకులు నోరు నా కొత్వం పొల్లిస్తేనో రాకొమ్మిస్తేరు నోరు నా కొత్వం పొల్లిస్తేనో లాక్కొమ్మిస్తేళ్ళు లు కింద లావర్తిస్తేళ్ళు నోళ్ళు ఊ రాకొమ్మిస్తేరు ఊరు ఊ లాక్కొమ్మిస్తేళ్ళు లు కింద లావర్తిస్తేళ్ళు కావడి కాకు దీర్ఘమిస్తే కా వా దాగుడిస్తేడి కావడి కావళ్ళు కబు దీర్ఘమిస్తే వా లాక్కొమ్మిస్తేడు లు కింద లావర్తిస్తేళ్ళు కావళ్ళు చేను చకేత్వం పొల్లిస్తే చే నా కొమ్మిస్తేను చేను చేలు చకేత్వం పొల్లిస్తే చే లా కొమ్మిస్తేలు చేలు సా సున్నా పెడితే సం ఖం సున్నా పెడితే ఖం శంఖం సా సున్నా పెడితే సం ఖం దీర్ఘమిస్తే ఖ లా కొమ్మిస్తేలు శంఖాలు కేమో సండి మళ్ళీ చదువుతున్నా చూడండి ఘనం గొప్ప కాచు రక్షించు పోరు యుద్ధం కలిమి సంపద పొందు స్నేహం లేమి పేదరికం కాకి కాకులు నోరు నోళ్ళు ఊరు ఊళ్ళు కావడి కావళ్ళు చేను చేలు శంఖం శంఖాలు ఓకేమా అంతవరకు చదవండి అలాగే నెక్స్ట్ ఫిఫ్త్ లో మనం చూడండి సృజనాత్మకత ప్రశంస ఈ పాఠం ఆధారంగా మీరు ఒక రెండు కొత్త సామెతలు రాయాలంట మీరు ఓన్గా రాయాలది మీ పేరెంట్స్ అడగండి చాలా సామెతలు చెప్తారు ఒక రెండు ఎఫ్ఎన్లో రాయండి మిడిల్ పేజ్లో మనం యూజ్ చేస్తున్నాం కదా ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చిన ప్రతిదీ చేస్తున్నారు మీరందరూ చేస్తున్నారని అనుకుంటున్నాను అక్కడ చక్కగా ఒక రెండు సామెతలు మీ పేరెంట్స్ హెల్ప్ తీసుకుని రాయండి ఓకేమా ఓకే ఇచ్చిన ఒక చక్కగా పేరెంట్స్ హెల్ప్ తీసుకుని కంప్లీట్ చేసుకోండి ఏమైనా ఒక రెండు సామెతలు ఎఫ్ఎన్లో రాయండి ఓకే టుడే క్లాస్ ఇస్ కంప్లీటెడ్ బై